కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు. 4,350 కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. ఒక సంస్థ తన తప్పిదం వల్ల 75-80 కోట్ల రూపాయలు నష్టం జరిగే పనిచేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి ఈరోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యున్సీలోని పనిని సగం అప్పజెప్పిండు. ఇంకొక సగమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి, ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కు సగం. మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదే, మెగా ఇంజనీరింగ్ గురించి, వీళ్ళ గురించి, కాంట్రాక్టర్ల గురించి చెప్పిన మాటలు, మరి అవన్నీ కూడా కల్లిబొల్లి మాటలన్న మాట ఇప్పటికన్నా ప్రజలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని, ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావు రేవంత్ రెడ్డి, చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకి. నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇవాళ ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టినవో ఆ సంస్థకే కట్టబెట్టినవంటే నీ రంగేందో, నీ నైజమేందో, నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపేమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకేమో 4,350 కోట్లు, దాన్నేమో కేకు కోసినట్టు రాఘవ కన్స్ట్రక్షన్ సగం, ఏ సంస్థనైతే బ్లాక్ లిస్ట్లో పెట్టాలో మెగా ఇంజనీరింగ్ని వాళ్ళకు సగం రాశిస్తావు, ఏం ఆశించి చేస్తున్నావు? ఇంకోవైపు ఏమో ఇక్కడ ఒక 4,000-5,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం పాలమూరు జిల్లా మొత్తం కేవలం 9-10% పని మిగిలింది, ఆ పని మాత్రం చేస్తలేడు. ఎందుకు చేస్తలేవు? మనసు వస్తలేదా? కేసీఆర్ గారికి పేరు వస్తుందని భయమా? అందుకే మేమందరం కూడా ఇందాక వచ్చేటప్పుడు అనుకున్నాం పెద్దలు కేసీఆర్ గారి అనుమతి కూడా తీసుకుంటాం తొందరలోనే, ఎట్లా అయితే మేడిగడ్డకు పోయినామో మొత్తం శాసనసభ్యులందరం కలిసి అదే పద్ధతిలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, పాలమూరు, ఉమ్మడి పాలమూరు యొక్క నాయకులందరం కూడా కలిసి పెద్ద ఎత్తున బయలుదేరిపోతాం, పాలమూరు ప్రజలకు కూడా చూపెడతాం ఏ రకంగా కేసీఆర్ గారు ఈ అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసినాడు. నిజంగా కూడా పాలమూరు బిడ్డలకు నేను చేతులు జోడించి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అంటే మొత్తం సహకరించింది మీరు, భూములు కోల్పోయినా మా వాళ్ళకు నీళ్ళు వస్తాయి, మా గడ్డకు నీళ్ళు వస్తాయి అని సహకరించింది మీరు. రిజర్వాయర్లలో భూములు పోయిన వాళ్ళు, రైతులు, ఇంకా ఇతరులు ఎంతో మంది సహకరిస్తే వాళ్ళ త్యాగాలతో ఇలా రిజర్వాయర్లు పూర్తయినాయి. రిజర్వాయర్లు పూర్తయిపోయి కేవలం ప్రవాహ కాలువలు తవ్వి పంపులు అందజేయాల్సింది ఉంటే ఆ పని చేయకుండా మెగా ఇంజనీరింగ్ కు, రాఘవ కన్స్ట్రక్షన్ కు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏ కంపెనీలనైతే బూతులు తిట్టిండో ఇన్ని రోజులు, ఏ కంపెనీలనైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ అని, లూట్ కంపెనీ అని, జూటా కంపెనీ అని, ఆంధ్ర కాంట్రాక్టర్లని ఇదే రేవంత్ రెడ్డి నోరు బారేసుకున్నాడో, ఇలా వాళ్ళకే 4,350 కోట్లు నీ సొంత నియోజకవర్గంలో ఇచ్చినావు కదా, దాని మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నదని చెబుతూ మొత్తం ఎమ్మెల్యేలు కానీ, మొత్తం మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం మొత్తం తొందరలో పర్యటనకు బయలుదేరుతాం.